అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఇటాలియన్ యూనిఫికేషన్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ మీరు స్క్రీన్పై చూస్తున్నటువంటి భూభాగం ఇటలీ ఈ ప్రాంతంలో మీరు గమనించవచ్చు ఇక్కడ అనేక కలర్స్తో మనకి ఇది షేడ్ అయ్యింది ఉంది ఇక్కడ కొంచెం బ్లూ కలరు స్లైట్ పర్పుల్ కలరు లైట్ గ్రీన్ కలర్ లైట్ పింకిష్ ఆరెంజ్ షేడ్ అట్లా ఉంది అంటే ఈ ఇట్లీ మొత్తం కూడా ఒక రాజు చేత పరిపాలించబడట్లేదు ఈ సాడినియా పీడ్మెంట్ మాత్రమే సాడినియా పీడ్మెంట్ మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఇటాలియన్ ప్రిన్స్ ఇటలీకి సంబంధించినటువంటి రాజరిక కుటుంబం చేతిలో ఉంది మరి ఇక్కడ లొంబార్డీ వెనీషియా వేరే దేశంలో అధికారంలో ఉంది అంటే వేరే రాజ్యం కింద ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం పామా మొడినా టస్కని అదేవిధంగా ప్యాపల్ స్టేట్స్ పోప్ చేతిలో ఉన్నాయి కింగ్డమ్ ఆఫ్ బోత్ సిసిలీస్ ఇవి వేరే రాజ్యం చేతిలో ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఒకటి అవ్వటానికి దాన్నే మనం యూనిఫికేషన్ అంటే ఏం జరగాలి అక్కడ మనకి ఇలా ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి ఇటలీ మొత్తం కూడా ఒకటిగా ఏకీకృతం అవ్వటానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎవరు దాన్ని ముందు నడిపించారు ఎలా జరిగింది అనేది తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం మనం చేద్దాం ఇప్పుడు ఫోర్ పాయింట్ టూ ఇట్లీ యూనిఫికేషన్ ఫోర్ పాయింట్ టూ ఇట్లీ ఎలా ఏకీకృతమైంది ఎలా ఒకటిగా ఉంది లైక్ జర్మనీ ఇటలీ టు హ్యాడ్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ అనేక ముక్కలుగా విభజించబడి ఉంది రాజకీయబద్ధంగా ముక్కలు ముక్కలుగా ఉంది ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలు ఇటాలియన్స్ వేర్ స్కాటర్డ్ ఓవర్ సెవెరల్ డైనాస్టిక్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ ద మల్టీ నేషనల్ హ్యాబ్స్బర్గ్ ఎంపైర్ ఇట్లీని అనేక ముక్కలుగా చేశారు అనేక రాజరిక కుటుంబాలు వాటిని పరిపాలిస్తున్నాయి అందులో ఒకటి హ్యాబ్స్బర్గ్ కుటుంబం కూడా మిడిల్ ఆఫ్ ద నైన్టీన్త్ సెంచరీ పంతొమ్మిదో శతాబ్దం మధ్య భాగానికి అంటే పద్దెనిమిది వందల యాభై తదనంతర కాలంలో ఇటలీ వాజ్ డివైడెడ్ ఇంటూ సెవెన్ స్టేట్స్ అందులో సాడినియా పీడ్మెంట్ ఒక్కటి మాత్రమే ఇటాలియన్ ప్రిన్స్ చేతిలో ఉంది నార్త్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆస్ట్రియన్ హాబ్స్బర్గ్ చేతిలో ఉన్నాయి సెంటర్ వాజ్ రూల్డ్ బై పోప్ సదన్ పార్ట్ వాజ్ రూల్డ్ బై ద బార్బన్ కింగ్ ఆఫ్ స్పెయిన్ ఇలా అనేక రాజరిక కుటుంబాలు దీన్ని పరిపాలించడం మనం గమనించవచ్చు ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇది ఇటాలియన్ ప్రిన్స్ మనం చెప్పుకున్నాం కదా ఇటాలియన్ ప్రిన్స్ ఇవి రెండు కూడా ఆస్ట్రియా చేతిలో ఉన్నాయి అదేవిధంగా ఇది ఫ్రాన్స్ చేతిలో ఇవి బార్బన్ కింగ్ వీళ్ళు స్పెయిన్ దేశానికి చెందినటువంటి వాళ్ళు ఇది ఫ్రాన్స్ కాదు ఇక్కడ మనం చిన్న మార్పు గమనించాలి హ్యాబ్స్బర్గ్ డొమేనియన్ హ్యాబ్స్బర్గ్ ఎంపైర్ చేతిలో ఈ ప్రాంతాలు ఉన్నాయి ఇవి పోప్ క్యాథలిక్ చర్చ్ హెడ్ అయినటువంటి పోప్ అధికారంలో ఉన్నాయి అంటే ఈ ఒక్క ప్రాంతం మాత్రమే మనకి సాడిన్యా పరిధిలో ఉంది వీళ్ళు ఇటలీ దేశానికి చెందినటువంటి రాజరిక కుటుంబకులే ఇది ఆస్ట్రియా ఇది హ్యాబ్స్బర్గ్ ఇది పోప్ ఇక్కడ బార్బన్ కుటుంబీకులు వీళ్ళు స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి రాజరిక కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు ఇలా అనేక రాజరిక కుటుంబాల చేతిలో ఉన్నటువంటి ఫ్రాన్స్ని ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది అదేవిధంగా ఇటాలియన్ లాంగ్వేజ్ అయినటువంటి ఇటలీ భాష ఒక రూపాంతరం కూడా చెందలేదు ఇప్పుడు తెలుగుకి ఎలాగైతే మనకి గ్రామర్ ఉంది పట్టుంది లిపి ఉంది ఇవన్నీ ఉన్నాయి అలా ఇటలీకి కూడా అలా లేదంట అది అనేక ప్రాంతీయమైనటువంటి అదే స్థానికంగా ఉన్నటువంటి వేరియేషన్స్ కూడా చాలా ఉన్నాయి అనేటువంటి అంశం మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో గ్యూజప్ మ్యాజినీ అనేటువంటి విప్లవకారుడు ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ప్రోగ్రామ్ని దాని ద్వారా ఇటలీని ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచనని తను చేయటం జరిగింది ఒక ప్రణాళిక ఒక పద్ధతి ప్రకారం ఒక కార్యాచరణ నియమించడం మనం ఇక్కడ గమనించవచ్చు హీ ఆల్సో ఫార్మ్డ్ ఎ సీక్రెట్ సొసైటీ కాల్డ్ యంగ్ ఇటలీ ఫర్ ద డిస్సెమినేషన్ ఆఫ్ హిస్ గోల్స్ తన యొక్క కార్య కార్యక్రమాన్ని కార్యాచరణలో పెట్టడానికి తను ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఒక చీకటి సంస్థ అదేంటంటే సీక్రెట్గా కార్యక్రమాలు జరిపేది యంగ్ ఇట్లీ దాని పేరు అది ఎందుకంటే తన యొక్క కార్యాచరణని అమలు చేయడానికి ఆ విధంగా అమలు చేసి తను అనుకున్నది సాధించాలి అనేటువంటి ఆలోచన కోసం దీన్ని చేశారు అతను అతని పేరు గ్యూసెఫ్ మ్యాజిని జోసెఫ్ మ్యాజినీ అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది గ్యూసెఫ్ మ్యాజినీ అతని పేరు

ఇది ప్రయత్నం చేసినప్పుడు దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఇతను పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో లింగురా ప్రాంతం పేరు లింగురా పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో లింగ్ గురా అనేటువంటి ప్రాంతంలో ఇతను ఉద్యమం చేయడం జరిగింది రివోల్ట్ చేయటం కానీ దాన్ని వాళ్ళు అణి అణచివేశారు దాంతో అతను ఇటలీని వదిలేసి ఫ్రాన్స్ దేశానికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఎగ్జైల్ ఆ ప్రాంతం ఈ దేశాన్ని వదిలేసి మనం వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి రాజకీయ నిషేధంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే అలా బెదిరించారు సో అలా పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఒకటి ఫెయిల్ అయింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో కూడా ఇట్లాంటిదే ఒక ప్రయత్నం జరిగినప్పుడు కూడా అది కూడా ఫెయిల్ అయింది కాబట్టి అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఎవరైనా గట్టిగా చేపట్టగలరు అంటే సాడినియా పీడ్మెంట్ అనేటువంటి ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి ఇటాలియన్ లేదా ఆ ప్రా ఇటలీకి సంబంధించినటువంటి రాజరిక కుటుంబం చేతిలో ఉందని చెప్పుకున్నాం కదా ఇందాక మనం ఆ రాజుగారి పేరు కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ టూ ఇతని చేతిలోకి ఈ భారం అంతా వచ్చి పడింది దీన్ని ఖచ్చితంగా మనం యుద్ధం ద్వారానే సాధించుకోగలం వ్యతిరేకత వ్యక్తం చేసినా వాళ్ళు అనగదొక్కేస్తున్నారు అనేటువంటి ఆలోచన వాళ్ళందరికీ వచ్చింది ఇన్ ది ఐస్ ఆఫ్ ద రూలింగ్ ఎలిడ్స్ ఆఫ్ దిస్ రీజియన్ ఏ యూనిఫైడ్ ఇట్లీ ఆఫర్డ్ దెమ్ పాజిబిలిటీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ పొలిటికల్ డామినెన్స్ మరి విక్టర్ ఇమాన్యుయల్ టూ కి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే లేదా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పలుకుబడి కలిగినటువంటి గొప్ప వ్యక్తులకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఎప్పుడైతే మనం ఇట్లీ మొత్తాన్ని ఒక్కటి చేస్తాము ఏకీకృతం చేస్తామో అప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉంటాయి దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఫార్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ మరియు పొలిటికల్ డామినెన్స్ రాజకీయంగా కూడా మనం మన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచన వాళ్ళు చేయటం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇటలీలో ఉన్నటువంటి సాడినియా పీడ్మెంట్ ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి రాజు విక్టర్ ఇమాన్యుల్ టూ మనకు ఉన్నటువంటి యొక్క రూలింగ్ ఎలిట్స్ పరిపాలిస్తున్నటువంటి సంపన్న కుటుంబాలకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఎప్పుడైతే ఇట్లీని యూనిఫై చేస్తామో అప్పుడు మనకి రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటేంటి ఎకనామిక్ డెవలప్మెంట్ రెండోది పొలిటికల్ డామినెన్స్ ఆర్థిక అభివృద్ధి రాజకీయ పలుకుబడి పెరగటానికి అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు ఇట్లీని కనుక మనం ఒకటి చేస్తే ఏడు ముక్కలుగా ఉన్నటువంటి ఇటలీ సెవెన్ స్టేట్స్గా ఉన్నటువంటి ఇట్లీని కనుక మనం ఒకటిగా చేస్తే మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి అలాగే రాజకీయ పలుకుబడి కూడా పెరగటానికి అవకాశం ఉంది అని వీళ్ళు ఆలోచన చేయటం మొదలుపెట్టారు మరి ఏమవుతుంది తర్వాత ఎప్పుడైతే ఇలా ఆలోచన చేశారో చీఫ్ మినిస్టర్ కావూర్ చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేసుకున్నారు కావూర్ అనేటువంటి వ్యక్తిని కావూర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మొత్తం ఉద్యమాన్ని కూడా ముందుండి నడిపించాడని మనం చెప్పుకోవచ్చు మరి ఎవరండి ఈ కావూర్ అనేటువంటి వ్యక్తి ఎవరు కావూర్ అనేటువంటి వ్యక్తి మనకి ఇందులో ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఇట్లీకి సంబంధించి యూనిఫికేషన్ ప్రాసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు మొదటగా మ్యాజిని రెండో వ్యక్తి కావోర్ మూడో వ్యక్తి గారిబాల్డీ మ్యాజిని యంగ్ ఇట్లీ మూమెంట్ని స్థాపించారు ఇతను ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ షర్ట్స్ వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు అంట ఎందుకంటే తన దేశం ఒకటిగా లేదు కాబట్టి తన యొక్క బాధను వ్యక్తం చేస్తూ బ్లాక్ కలర్ షర్ట్స్ని వేసుకుంటూ ఇతను ఉండేవాడు అనేటువంటిది ఒక నానుడి అప్పుడున్నటువంటి చరిత్రకారులు చెప్తూ ఉంటారు కావోర్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు ఇతను చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు సార్డినియా పీడ్మెంట్ రాజ్యంలో ఇతను ఒక చీఫ్ మినిస్టర్గా పనిచేశారు ఎవరు ఇతను కావురు అనేటువంటి అతను ఇతను రాజకీయంగా చాలా పనిచేశారు అదేవిధంగా గారి బ్యాల్డీ మ్యాజినీ ద్వారా ఉత్తేజం పొంది ఇన్స్పిరేషన్ పొంది స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తి తదనంతర కాలంలో కొంతకాలం ఇతనితో పనిచేసి తర్వాత తన యొక్క ప్రాణాలు రక్షించుకోవడానికి తను కూడా పారిపోవటం సౌత్ అమెరికా వెళ్ళటం అక్కడ ఒక కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో పనిచేయటం కేక్ ఇండస్ట్రీలో చేయడం అంటే బ్రతుకు తెరువు కోసం అట్లా పద్నాలుగు సంవత్సరాలు గడిపిన తర్వాత మళ్ళీ కావోరు విక్టర్ ఇమాన్యులు ఇటాలియన్ యూనిఫికేషన్ పనిచేస్తున్నారని తెలిసి ఇతను వచ్చి సదన్ స్టేట్స్ సదన్ స్టేట్స్లో ఉన్నటువంటి యొక్క స్పెయిన్కి సంబంధించినటువంటి బోర్బన్ ఫ్యామిలీ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పారదోలటం ఇతను ఒక సైన్యాన్ని తను తయారు చేసుకోవటం ఆ సైన్యం వాలంటీర్స్ ఉన్నారు అతనికి వాళ్ళు ఎప్పుడు కూడా రెడ్ షర్ట్స్ వీళ్ళ సైన్యాన్ని రెడ్ షర్ట్స్ అని పిలుస్తారు వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఒక రైతులను కలుపుకొని ఈ సదర్న్ స్టేట్స్లో స్పెయిన్ రాజుల కుటుంబాల్ని పారదోలటం జరిగింది పారదోలిన తర్వాత ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి విక్టోరియాన్యువల్కి సరెండర్ చేస్తాడు అతను కాబట్టి ఇలా ముగ్గురు వ్యక్తులు కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఈ ముగ్గురు పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి మ్యాజనీ లేదా బ్లాక్ షర్ట్స్ అంటారు కావోర్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు గారి రెడ్ షర్ట్స్ ఇతను సదర్న్ స్టేట్స్ మొత్తాన్ని కూడా ఆక్రమించి ఆ స్టేట్స్ని తిరిగి విక్టరీ ఇమాన్యుల్కి అప్పగించడం మనం చూడవచ్చు మరి అదేవిధంగా ఇక్కడ కావోర్ గురించి మనం చెప్పుకోవాలంటే కావోరు ఎవరంటే కావోరు ఒక ఉద్యమకారుడు కాదు అలాగని ఒక డెమోక్రాట్ కూడా కాదు మరి ఎవరు అతను బాగా సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఇటలీలో చాలా పేరున్నటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అతను ఇటలీ కన్నా కూడా బాగా ఫ్రెంచ్ భాషని మాట్లాడేవాడు ఎందుకండి మరి ఇతను తీసుకున్నారు అనేటువంటి సందేహం మీ అందరికి వచ్చిందా కావూర్ ఇట్లీ కూడా రాదంటున్నారు కదా మీరు భాష కూడా రాదు కావూర్ అనేటువంటి వ్యక్తి ఒక ఇంజనీర్ ఇతను బాగా చదువుకున్నాడు వీళ్ళది చాలా సంపన్నమైనటువంటి కుటుంబం చాలా వెల్దీ కుటుంబం వీళ్ళది ఇతనికి రాజకీయాలపైనటువంటి మక్కువ కాబట్టి ఇతను సార్డీనియా పార్లమెంట్కి పోటీ చేశాడు గెలిచాడు వన్ ది ఎలక్షన్స్ ఫర్ ద పార్లమెంట్ అప్పుడు ఇతన్ని గమనించినటువంటి కింగ్ ఇతన్ని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేశాడు ఇతనికి ఇటలియన్ భాష వచ్చా అంటే వచ్చు కానీ అంతగా రాదు బా బాగా వచ్చిన భాష ఏంటంటే ఫ్రెంచ్ ఎందుకని అప్పటి కాలంలో యూరోప్ ప్రాంతంలో మనకి అరిస్టోక్రటిక్ గ్రూప్స్ అని మనం చదువుకున్నాం ముందు ఉన్నటువంటి ఎపిసోడ్స్లో ఈ అరిస్టోక్రసీకి సంబంధించినటువంటి కుటుంబాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక భాషని మాట్లాడకుండా ఏదైనా ఒక ఫారెన్ లాంగ్వేజ్ ముఖ్యంగా ఫ్రెంచ్ని వాళ్ళు వాడుతూ ఉండేవాళ్ళు ఎందుకు డిప్లొమాటిక్ రిలేషన్స్ కోసం అనేక దేశాల్లో ఉన్నటువంటి యొక్క అరిస్టోక్రాట్స్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కోసం ఒక భాష ముఖ్యంగా ఫ్రెంచ్ కానీ లేదా గ్రీక్ కానీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆ విధంగానే ఇతను ఫ్రెంచ్ బాగా మాట్లాడేవాడు అనేటువంటిది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో అతను తన యొక్క తెలివితేటలతో రాజకీయంగా తను మాట్లాడగలిగిన సత్తా కలిగిన వ్యక్తి బాగా చదువుకున్నాడు కాబట్టి అతను ఒక సంధి చేసుకున్నాడు ఫ్రాన్స్తో కావోర్ ఏమని సార్డియా పీడ్మెంట్ కనుక సక్సీడ్ అయ్యి ఆస్ట్రియన్ ఫోర్సెస్ని డిఫీట్ చేస్తే ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో అప్పుడు ఆ ట్రూప్స్ అన్నీ కూడా వీళ్ళు ఫ్రాన్స్ యొక్క సహాయంతో ఆస్ట్రియాని డిఫీట్ చేశారు ఎందుకు ఆస్ట్రియాని డిఫీట్ చేయాలి మనకి నార్థన్ స్టేట్స్ ఉన్నాయి కదా నార్థన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆస్ట్రియన్ హ్యాబ్స్బర్గ్ ఎంపైర్ యొక్క కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళని డిఫీట్ చేయాలంటే మనకి ఎంతకంటే బలవంతులు కావాలి అప్పుడు ఎంతకంటే బలవంతులు ఎవరంటే ఫ్రాన్స్ సో కావోర్ వచ్చి ఫ్రాన్స్ వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఏమని మాకు మీరు సహాయం చేస్తే ఆస్ట్రియాని డిఫీట్ చేయడానికి మాకు అది బాగా ఉపయోగపడుతుందని దాన్ని వీళ్ళని ఒప్పించడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో దీన్ని వీళ్ళు ఆస్ట్రియాని డిఫీట్ చేశారు ఎవరు సార్డీనియా దాని ద్వారా మొదటి అడుగు పడిందని మనం చెప్పుకోవచ్చు దేనికి యూనిఫికేషన్ ఆఫ్ ఇట్లీ ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేశారో రెగ్యులర్ ట్రూప్స్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ది ఆమ్డ్ వాలంటీర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గ్యూసప్ గ్యారి జాయింట్ ద ఫ్రే అంటే ఈ యొక్క ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొంటూ మొదలెట్టింది అప్పుడు పిక్చర్లోకి పద్దెనిమిది వందల అరవైలో గ్యారి గారి రావటం జరిగింది ఇతనికి రెడ్ షర్ట్స్ అని కూడా మరొక పేరు గారిబాల్డీ వచ్చినాక జరిగినటువంటి మార్పులు ఏమిటి గారిబాల్డీని ముందుగానే మనం చెప్పుకున్నాం కదా సదర్న్ స్టేట్స్ స్టేట్స్ స్టేట్స్ని పరిపాలిస్తున్నటువంటి బార్బన్ ఫ్యామిలీ ఈ బార్బన్ ఫ్యామిలీ లేదా బార్బన్ కింగ్స్ వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు స్పెయిన్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ పైన ఇతను వాలంటీర్స్ ఎవరికైతే ఆర్మీ పైన అవగాహన ఉందో వాళ్ళు అదేవిధంగా ఆర్మీ ఫ్రమ్ ద కింగ్ వీళ్ళందరూ కలిసి ఇది కాకుండా పెసెంట్స్ స్థానికంగా ఉన్నటువంటి రైతులందరినీ కలుపుకొని ఇతను ఈ యొక్క సదన్ స్టేట్స్ సదన్ స్టేట్స్పై ఉద్యమం చేశారు చేసి వాళ్ళని వెళ్ళగొట్టారు ఈ యొక్క బార్బన్ కింగ్స్ దగ్గర నుంచి సదర్న్ స్టేట్స్ని గెలుచుకున్నారు అవి తీసుకెళ్ళి వీరికి అప్పగించారు ఇది రెండో అడుగుగా మనం చెప్పుకోవచ్చు అప్పుడు పద్దెనిమిది వందల అరవైలో ఈ విషయం జరిగిన తర్వాత టూ సిసిలీస్ ఈ సదర్న్ స్టేట్స్ మొత్తాన్ని కూడా టూ సిసిలీస్గా మనం చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి స్పానిష్ స్పెయిన్ రూలర్స్ని పంపించేసి పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో విక్టర్ ఇమాన్యుయల్ టూని వాళ్ళు రాజుగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం పద్దెనిమిది వందల యాభై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై తర్వాత పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఇటలీ మొత్తాన్ని కూడా యునైటెడ్ అయ్యింది దీనికి ఎవరండి రాజు అంటే విక్టర్ ఇమాన్యుయల్ టూ ప్రకటించడం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఈ విధంగా ఇటలీ యొక్క యూనిఫికేషన్ పూర్తయిందని మనం చెప్పుకోవచ్చు అంతా బాగానే ఉందండి మరి ప్రజలందరికీ తెలుసా ఈ విషయం ఇటాలియన్ పాపులేషను హూమ్ చాలామంది చదువు లేదు వాళ్ళకి చాలా చాలామందికి విద్య రాదు వాళ్ళు చాలా అదృష్టవంతులు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఇటువంటి ఉద్యమాలు కానీ రాజకీయ ఆలోచనలు కానీ లేవు పెసెంట్స్ ఎవరైతే గారి సహాయం అందించారో వీళ్ళందరూ కూడా ఇటాలియా అనేటువంటి పదం వింటే వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే అది లా తాలియా అనేటువంటి పదం ఆ పదం ఏంటంటే అదొక పేరు అది విక్టర్ ఇమాన్యుయల్ గారి యొక్క భార్య పేరు అంటే మహారాజు గారి పేరు మహారాజు గారి యొక్క భార్య అయినటువంటి మహారాణి గారి పేరు అది అని వాళ్ళు అనుకునేవాళ్ళు అంట అలా ఉన్నారు అక్కడ ఇట్లీలో ప్రజలు ఎప్పుడు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మరి ఇటాలియన్ యూనిఫికేషన్ చేసినటువంటి ముఖ్యమైన నాయకులు ఎవరు వాళ్ళు పాటించినటువంటి పద్ధతులు ఏంటి ఇట్లీ ఎన్ని ముక్కలుగా విడిపోయి ఉంది ఎవరు ఏ ఏ ప్రాంతాన్ని వాళ్ళు ఇవి ఈ యొక్క పాఠ్యాంశలో ముఖ్యమైనటువంటి ప్రశ్నలుగా మనం చెప్పుకోవచ్చు ఈ మ్యాప్ను గమనిస్తున్నారు కదా ఇది సార్డీనియా పీట్మెంటు ఇదంతా కూడా యాభై తొమ్మిదిలో వాళ్ళు చేసినటువంటి యుద్ధం ఆస్ట్రియాతో ఆ తదనంతర కాలంలో ఇక్కడ సిసిలీ టూ సిసిలీస్ గారిబాల్డీ చేశారు ఇది ఎప్పుడైతే బిస్మార్క్ మన యొక్క నెపోలియన్ త్రీ ఫ్రెంచి యొక్క అధిపతిని ఓడిస్తాడో అప్పుడు ఈ యొక్క పాపల్ స్టేట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్యాపల్ స్టేట్స్ అంటే పోప్ అధికారంలో ఉన్నాయి పోప్ చేత ఒప్పించి ఈ యొక్క ప్రాంతాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఆ తీసుకొని ఎట్లయికి ఇవ్వటం జరిగింది కాబట్టి ఇది పద్దెనిమిది వందల డెబ్బైలో ఇది పూర్తయినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇవి ఈ యొక్క ఎపిసోడ్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఎక్స్ప్లెయిన్ ద యూనిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ ఇటలీ అంటే ముందుగా మనం ఎవరైతే ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారో వాళ్ళ పేర్లు రాసుకోవాలి క్వశ్చన్లో ఎవరు ప్రముఖమైన పాత్ర పోషించారని చెప్పుకున్నాం ఇట్లీకి మ్యాజినీ కావూర్ గారిబాల్డీ ఈ మూడు పేర్లు మనకి గుర్తుండాలి ఏ రాజు విక్టర్ ఇమాన్యుయల్ టూ ఇతను ఏ ప్రాంతానికి రాజు సార్డ్ ఇండియా ప్రాంతానికి రాజు ఇది ప్రజల ఉద్యమం చేత జరిగినటువంటి యొక్క ఏకీకృతం అని మనం చెప్పుకోవచ్చా కాదు ఇది రాజకీయ పరంగా అదేవిధంగా ఆర్థికంగా లాభాలను సంపాదించవచ్చు అని అక్కడ ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి బాగా తెలివైనటువంటి మేధావులు వచ్చినటువంటి ఆలోచన దాని ద్వారా వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ కానీ దీని ముందు నడిపించినటువంటిది కావోర్ కావోర్తో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు గారిబాల్టీ వీళ్ళంతా కలిసి ఇటలీని ఏకీకృతం చేసినట్టుగా మనం ఇప్పుడు చదువుకున్నాం ఇది ఈ యొక్క పాఠ్యాంశంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి జర్మన్ లేదా ఇటలీ ఈ రెండులో ఏదో ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ ఐదు మార్కులకి ఇదివరకు కన్ఫర్మ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీకు ఇప్పుడు ఎంసీక్యూ ప్యాటర్న్ కాబట్టి ఇందులోంచి రెండు మార్కులు ఇందులోంచి రెండు మార్కులు ఖచ్చితంగా రావచ్చు కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇయర్స్ మొత్తం చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు కావాలంటే మీరు నోట్స్ రాసుకోండి ఇయర్స్ డేట్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి చదువుకుంటారుగా చదువుకోండి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా బాగా చదువుకోండి